అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఐటెం చింతకాయల బొమ్మిడాయల పులుసు చింతకాయలు బొమ్మిడాయిలు మిక్స్ చేసుకుని చేసుకునే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి రుచి చాలా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది మరి దీని తయారీకి కావలసినవి మీడియం సైజ్ బొమ్మిడాయిలు అరకిలో తీసుకోవాలి అలాగే చింతకాయలు కూడా దాదాపు పావు కిలో వరకు పడతాయి అలాగే మిగిలిన పదార్థాలు చూద్దాము ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు కారం ఉప్పు పసుపు ఇంకా తగినంత నూనె నూనె ఇంచుమించుగా వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు పడుతుంది ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు నాలుగు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అలాగే ఆరు పచ్చిమిర్చి కావాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి ముందుగా తయారీ విధానం చూద్దాము బొమ్మిడాయిలు శుభ్రంగా కడుక్కుని నీరు లేకుండా ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే కారాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము ఈ మూడు కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి చేత్తో ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం ఈవెన్గా కలుస్తుంది బొమ్మిడాయిలు చూశారు కదా కొంచెం మీడియం సైజువే తీసుకున్నానండి ఇలా ఒక అరగంట పాటు దీన్ని మ్యారినేట్ చేసి మూత పెట్టుకుని పక్కన పెడదాం అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకుందాము మిక్సీలో కానీ ఏదైనా రోల్లో కానీ వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే చింతకాయలు దాదాపు పావు కిలో వరకు పడతాయి ఇవి ఒక గిన్నెలో వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా తయారయ్యాయి ఇలా చేత్తో మిక్స్ చేసినట్లయితే మ్యాష్ చేసినట్లయితే మీకు మామూలు చింతపండు ఎలా గుజ్జు తీసుకుంటామో అలా వచ్చేస్తుందండి ఇందులో ఉన్న గుజ్జు మిశ్రమాన్ని మొత్తం తీసి పల్పుని వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి వేస్ట్ ఏది రాకుండా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే స్టవ్ మీద ఒక మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకుందాము ఇందులోకి దాదాపు వంద గ్రాముల వరకు ఆయిల్ తీసుకుందాము కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిలు ఇప్పుడు నాలుగైదు గింజలు ఈ నూనెలోకి వేసుకుందాము దీనివల్ల పులుసు మంచి టేస్ట్ వస్తుందండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని ఈ నూనెలోకి వేసేసుకుందాము అలాగే సాధ్యమైనంత వరకు ఇందులోని నీటిని తీసేయడానికి ప్రయత్నించండి ఎక్కువ నీరు ఉన్నట్లయితే ఉల్లిపాయ పేస్ట్లో మనకి పులుసు తీయదని వచ్చే అవకాశం ఉంది ఇలా గరిడితో మిక్స్ చేస్తున్నట్లయితే మీకు నూనెలో బాగా కలిసిపోతుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని వేసేసుకుందాము ఇవన్నీ గరిటితో తిప్పుతూ మగ్గించుకోవాలండి అలాగే పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఈ ఉల్లిపాయ ముద్దని బాగా మగ్గించుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుందాము ఇది కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి చూశారు కదా కాసేపటికి ఇలా నూనె పైకి తేలుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ పైనే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం తీసుకునే బొమ్మిడాయిల్ని బట్టి ఉంటుందండి నేను మీడియం సైజు తీసుకున్నాను అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని బాగా మగ్గించుకోవాలండి ఇందులోని పచ్చివాసన కూడా బాగా పోవాలి కాసేపటికి చూశారు కదా ఇలా తయారవుతుంది అలాగే అడుగంటకుండా ఇలా గరిడితో తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం ఎక్కువ తినేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీరు చూసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి గరితో కాసేపటికి ఇలా తయారవుతుంది ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బొమ్మిడాయిల్ని ఈ మసాలా ముద్దలోకి వేసేసుకుందాం బొమ్మిడాయిల్కి బాగా కలిసేటట్లుగా గరిడితో తిప్పుతూ ఈ మసాలా మిశ్రమం మొత్తం పట్టేటట్లుగా ఇలా మిక్స్ చేసి బాగా మగ్గనివ్వాలండి బొమ్మిడాయిల్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతకాయ పులుసు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుందాము అలాగే చింతకాయ పులుసు కొంచెం చిక్కదనంగానే ఉంటుంది కదా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు వరకు నీళ్లు తీసుకుని ఇందులోకి యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు గరిటితో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాము అలాగే మూత పెట్టేద్దాము ఒక్క టెన్ మినిట్స్ తర్వాత చూశారు కదా చక్కగా ఉడికిపోయింది పులుసు నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతేనండి చాలా టేస్టీగా ఉండే చింతకాయ బొమ్మిడాయిల పులుసు రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషను అలాగే రెగ్యులర్గా మనం చేసుకునే చింతపండుతో తయారు చేసుకునే పులుసు కంటే కూడా చేపల పులుసు ఈ బొమ్మిడాయిలు చింతకాయల పులుసు చాలా బాగుంటుంది వగరుగా పుల్లగా ఉండే చింతకాయల్ని తప్పకుండా ఇలా బొమ్మిడాయిలతో ప్రయత్నించండి మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్